हाई फ्रेंड्स वीडियो मन असल एफएलएल रोबोटिक्स अंटे एवर पार्टिसिपेट चेयोच्चु इदन एज लिमिट उंदा इदि चेयालंटे एक्विप्मेंट असल एं कावाली एला रिजिस्टर चेसुकोवाली इदि स्टेम एक्टिविटीना असल स्टेम अंटे एंटी असल इदि मा किड्स की एला उपयोगपड़ुतुंदी अने विषयालु तेलुसुकुंदाम। हाई फ्रेंड्स वेलकम टू एसएनकेवी अमेरिका व्लॉग्स अंदरू बागुन्नारा। ఈ వీడియోలో మనం ఎఫ్ఎల్ఎల్ రోబోటిక్స్ గురించి తెలుసుకుందాం పదండి। ఎఫ్ఎల్ఎల్ అంటే ఫస్ట్ లెగోలీ గండి, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చండి। సో ఫార్ 5 లాక్ ప్లస్ కిడ్స్ పార్టిసిపేట్ చేశారు। ఇందులో ఏజెస్ని బట్టి 4 ఇయర్స్ టు 16 ఇయర్స్ 3 కేటగిరీస్ ఉంటాయండి। ఫస్ట్ కేటగిరీ డిస్కవరీ, ఇందులో ప్రీకే నుంచి ఫస్ట్ గ్రేడర్ కిడ్స్ ఉంటారు, ఒక టీంలో అప్ టు 6 మెంబర్స్ ఉండొచ్చు। ఇందులో వచ్చేసి లెగో కిట్స్, ఒక మ్యాట్, యాక్టివిటీ బుక్ అనేది ఉంటుంది। యాక్టివిటీ బుక్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎవ్రీ టైమ్ టీమ్ మీట్ అయినప్పుడు ఏమేమి యాక్టివిటీస్ చేయాలి అని। కిడ్స్ లెగోస్ని యూజ్ చేసి కొన్ని స్ట్రక్చర్స్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట, ఆ రిలేటెడ్ ఇయర్ ఛాలెంజ్కి తగ్గట్టు। సెకండ్ కేటగిరీ ఎక్స్ప్లోర్ కేటగిరీ, ఇందులో 6 టు 10 ఇయర్స్ కిడ్స్ ఉంటారు। ఇందులో మెనీ లెగో కిట్స్ ఉంటాయి, కిట్స్ చాలా టైం స్పెండ్ చేసి ఆ లెగోస్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది। ఇది ప్రీవియస్ లెవెల్ కంటే ఒక స్టెప్ ఎక్కువ ఉంటుంది। ఇందులో లెగోస్ మోడల్స్ అనేది బిల్డ్ చేశాక వాళ్ళు మెకానికల్ పార్ట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది, అంటే గేర్స్ అనేవి కనెక్ట్ చేసి ఆటోమేటిక్గా మనం రోల్ చేస్తున్నప్పుడు అది మూవ్ అవ్వాలి। మూవ్ అయ్యాక దానికి ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనేది రాయాలి, దానికి వీ డూ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు। ఏదర్ ఐప్యాడ్ ఆర్ ల్యాప్టాప్లో ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు రాయాల్సి ఉంటుంది। ప్రోగ్రామింగ్ వీడియోలో చాలా ఈజీ అండి, వీడియోలో 10 ఆర్ 12 సింపుల్ బ్లాక్స్ ఉంటాయి, వాళ్ళు మోటార్ మూమెంట్ని బట్టి కరస్పాండింగ్ బ్లాక్ని వాళ్ళు మూవ్ చేయాల్సి ఉంటుంది, అంటే ఫార్వర్డ్ మూమెంట్కి ఒకటి, రొటేషన్కి ఒకటి, రైట్కి లెఫ్ట్కి ఒకటి। వన్స్ రాశాక దాని మీద ప్లే బటన్ చేస్తే ఆటోమేటిక్గా మోటార్ అనేది మూవ్ అవ్వాలన్నమాట। నెక్స్ట్ కిడ్స్ టోర్నమెంట్స్కి అటెండ్ అవుతారు, ఇవి డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. టోర్నమెంట్ ఎక్స్పీరియన్స్ కిడ్స్కి చాలా ఎక్స్పోజర్ ఇస్తుంది, మెయిన్ టీమ్ వర్క్, కమ్యూనికేషన్ అనేవి బిల్డ్ అవుతాయి। నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఛాలెంజ్ లెవెల్ అండి, ఇందులో మెయిన్ 4 థింగ్స్ ఉంటాయి, కోర్ వాల్యూస్, ప్రాజెక్ట్, రోబోట్ గేమ్ అండ్ రోబోట్ డిజైన్ అని। ఈ ఛాలెంజ్ కేటగిరీలో హైయర్ గ్రేడ్ కిట్స్ కూడా ఉంటారు కాబట్టి ఇది కొంచెం ఇన్డెప్త్ ఉంటుందండి। ఇందులో మెయిన్ 4 సెక్షన్స్ ఉంటాయి, ఫస్ట్ వచ్చేసి కోర్ వాల్యూస్, ఈ కోర్ వాల్యూస్ 6 ఉంటాయండి। డిస్కవరీ అంటే కిట్స్ ఎప్పుడూ రెడీగా ఉండాలి కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఇంక్లూజన్ అంటే ఎవరిని సపరేట్గా చూడకూడదు అందరిని ఇంక్లూడ్ చేసుకోవాలి, ఇంపాక్ట్ అంటే వాళ్ళు నేర్చుకున్నది బయట వాళ్ళు అప్లై చేయాలి సో దట్ దే కెన్ మేక్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ, అలాంటివి అన్నమాట। ఇవన్నీ వాళ్ళు ఎలా నేర్చుకుంటారు అంటే ఎవ్రీ టైం కలిసినప్పుడు టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ గేమ్స్ లాగా ఆడతారనమాట, ఆడిన తర్వాత గ్రూప్ డిస్కషన్ అనేది పెడతాము, ఆ గ్రూప్ డిస్కషన్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ కోర్ వాల్యూస్ అనేవి ఎలాగ అప్లై చేశారో గేమ్ ఆడేటప్పుడు, సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటారు। ఇవి ఈ స్కిల్స్ అనేవి వాళ్ళకి ఇక్కడే కాదు ఈవెన్ స్కూల్లో కానీ బయట కానీ ఇవి చాలా ఉపయోగపడతాయి పిల్లలకి। ఇందులో కోఆపరేషన్ అంటే వేరే టీమ్స్ని మన ఇంటికి ఇన్వైట్ చేసి దో మనం వాళ్ళతో కంపీట్ చేస్తున్నా కానీ వాళ్ళతో కోఆపరేట్ చేస్తూ మనకున్న ఐడియాస్ షేర్ చేసుకుంటాం అన్నమాట। నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇన్నోవేషన్ ప్రాజెక్ట్, ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ రీసెర్చ్ గురించి క్విక్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తానండి। 1 ఇయర్ ప్రాబ్లం టాపిక్ వచ్చేసి యానిమల్ రిలేటెడ్, అంటే వరల్డ్లో ఉన్న చాలా యానిమల్స్ అంతరించిపోతున్నాయి అనే దాని గురించి। సో మా టీంలో ఉండే కిడ్స్ ఏం చేశారంటే అందరూ ఇండివిజువల్గా రీసెర్చ్ చేసి ఒక్కొక్క యానిమల్, అంటే ఒకళ్ళు డాల్ఫిన్, ఒకళ్ళు ఎలిఫెంట్స్, ఒకళ్ళు టైగర్, అట్లా తీసుకున్నారు। ఓవరాల్గా గ్రూప్ డిస్కషన్ చేసుకొని ఫైనల్గా ఓట్ చేశారు ఎలిఫెంట్స్ వాళ్ళ టాపిక్ అని। ఎలిఫెంట్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఆఫ్రికన్ ఎలిఫెంట్స్, ఏషియన్ ఎలిఫెంట్స్, ఇలా చాలా ఉన్నాయి। సో ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా రీసెర్చ్ చేసి వాళ్ళు ఏమి కనిపెట్టారంటే ఇండోనేషియాలోని సుమత్రాన్ ఎలిఫెంట్స్ అనేవి అవుట్ ఆఫ్ ఆల్ ఎలిఫెంట్స్ ఇవి ఓన్లీ 2% ఉన్నాయంట మన వరల్డ్లో, సో దాని గురించి ఇంక రీసెర్చ్ స్టార్ట్ చేశారు। ఫైనల్లీ వాళ్ళు ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్ గురించి చూసి సుమత్రాన్ ఎలిఫెంట్ కన్జర్వేటరీ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు ఆల్రెడీ దీని మీద వర్క్ చేస్తున్నారు, సో మేము వాళ్ళు రీచ్ అవుట్ అయ్యి వాళ్ళతో స్కైప్ కాల్ చేసుకొని మా కిడ్స్కి ఉన్న థాట్స్, వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని ఒక ఫైనల్ సొల్యూషన్స్కి అనేది వచ్చామన్నమాట। సో ఆ ఇయర్ ప్రాజెక్ట్ వచ్చేసి మాది బాగా వర్కౌట్ అయింది, మాకు ప్రాజెక్ట్ అవార్డు కూడా వచ్చింది। ఈ ప్రాజెక్ట్ రీసెర్చ్ చేసేటప్పుడు కిడ్స్ కోర్ వాల్యూస్ అప్లై చేస్తూ వర్క్ చేయాలి,
అందరి ఐడియాస్కి వాల్యూ ఇవ్వాలి. ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే గ్రూప్ డిస్కషన్స్లో రిజాల్వ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఫైనల్లీ వీళ్ళు పోస్టర్ బోర్డ్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. అందులో ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఇదేమో కోర్ వాల్యూస్ అంటే ఇంక్లూజన్ యాక్టివిటీస్ ఏం చేశారు, డిస్కవరీ యాక్టివిటీస్ ఏం చేశారు అనేవి డిపిక్ట్ చేయాలి అందులో. తర్వాత ప్రాజెక్ట్ రీసెర్చ్ గురించి అంటే ప్రాబ్లమ్ టాపిక్ ఏంటి, ఎందుకు ఆ ప్రాబ్లమ్ని వీళ్ళు చూస్ చేసుకున్నారు, సొల్యూషన్ ఏంటి అలాంటివి. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి రోబోట్ డిజైన్. ఇందులో వీళ్ళు కిడ్స్కి మెయిన్ ఈ లెగో మైండ్ స్టార్మ్ లెగో కిట్ అనేది కావాలి. ఇది వెబ్సైట్లోనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందులో లెగో పీసెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ లెగో పీసెస్. అండ్ ఈ EV3 బ్రిక్ అనేది ఉంటుంది, దీనికి మోటార్ వీల్స్ అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోటార్ సెన్సర్స్ అనేవి కనెక్ట్ చేస్తారు. అదేమో బిగ్ మోటార్, ఇవేమో డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సర్స్, ఇదేమో లైట్ సెన్సర్. తర్వాత ఈ వైర్స్తో ఆ బ్రిక్కి కనెక్ట్ చేసి మోటార్స్ని ఆ వీల్స్ కనెక్ట్ చేసి ఫైనలీ ఒక షేప్కి ఉంటుంది అన్నమాట రోబోట్. మా కిడ్స్ డిఫరెంట్ ఇయర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోబోట్స్ని బిల్డ్ చేశారు. ఇవి స్మాల్ గ్లిన్స్ అన్నమాట. ఇదంతా రోబోట్ డిజైన్లో వస్తుంది. వన్స్ రోబోట్ డిజైన్ అనేది అయిపోయాక అది కూడా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇలా పోస్టర్ బోర్డులో పెట్టుకుంటే కిడ్స్ టోర్నమెంట్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రోబోట్ గేమ్. ఇది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫర్ ద కిడ్స్ అన్నమాట. ఇందులో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ రోబోట్ గేమ్లో మెయిన్ వీళ్ళు టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ టేబుల్లో ఎవ్రీ ఇయర్ పైనుండే మ్యాట్ మారుతుంటుంది. అక్కడ M1, M2, M3 అట్లా ఉన్నాయి కదా, అవన్నీ మిషన్స్ అన్నమాట. అంటే రోబోట్ ఒక్కొక్క టాస్క్ని ఫినిష్ చేయాలి. టాస్క్ ఫినిష్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి మార్క్స్ అనేవి వస్తాయి. అక్కడ హాఫ్ సర్కిల్లో ఉండేది ఆ ప్లేస్లోనే రోబోట్ స్టార్ట్ అవుతుంది. ఎల్లో హైలైటెడ్ ఉంది కదా, అక్కడికే రోబోట్ అనేది బ్యాక్ రావాలి హైలైట్ చేసిన పోర్షన్లో. సో రోబోట్ దాని బేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క మిషన్ దగ్గరికి వెళ్ళి ఆ పర్టికులర్ టాస్క్ని ఫినిష్ చేస్తే దాన్ని బట్టి మార్క్స్ వస్తాయి. అది ఎన్ని టాస్క్లు ఫినిష్ చేస్తే అన్ని మార్క్స్ అన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ బుక్లో ఉంటుంది. నెక్స్ట్ దీనికి యూస్ చేసే సాఫ్ట్వేర్ లెగో మైండ్ స్టార్మ్ ఎడ్యుకేషన్ EV3 అని. ఇది కూడా లెగో వెబ్సైట్లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ల్యాప్టాప్లో ఆర్ ఐప్యాడ్లో మనం ప్రోగ్రామ్ అనేది చేయొచ్చు. సో కిడ్స్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కిడ్స్ రాసిన ప్రోగ్రామ్ అది. ఇది స్మాల్ గ్లిమ్స్ ఆఫ్ అవర్ టీమ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద టోర్నమెంట్ అండి. ఇది రోబోట్ గేమ్ అనేది 2.5 మినిట్సే ఉంటుంది. సో ఆ 2.5 మినిట్స్లో రోబోట్ ఎంత ఫాస్ట్గా ఎన్ని ప్రోగ్రామ్స్ ఫినిష్ చేస్తే అన్ని మార్క్స్ వస్తాయి. ఇందులో స్టెమ్ రిలేటెడ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, ఇందులో మ్యాథమెటిక్స్ స్కిల్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. అంటే ఏ స్ట్రాటజీస్ యూజ్ చేసి వన్ ఆఫ్టర్ ద అదర్ ఎన్ని ప్రోగ్రామ్స్ని కంబైన్ చేసి ఒకేసారి రన్ చేయొచ్చు, ఎలా చేస్తే మనకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి అనేది వాళ్ళు స్ట్రాటజీలో అప్లై చేసి ఎక్కువ మార్క్స్కి వీళ్ళు ఏం చేయాలన్నమాట. ఓవరాల్గా ఈ టోర్నమెంట్స్లో అన్ని 4 సెక్షన్స్ని వీళ్ళు జడ్జెస్ వే చేస్తారు. కోర్ వాల్యూస్, రోబోట్ గేమ్, రోబోట్ డిజైన్, ప్రాజెక్ట్ అన్నిటినీ వే చేసి ఎవరికైతే టాప్ మార్క్స్ వస్తాయో వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తారు. ఓవరాల్గా కిడ్స్ అయితే దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ అండి పార్టిసిపేటింగ్ ద టోర్నమెంట్. దే విల్ లర్న్ సో మెనీ థింగ్స్ అనమాట. అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది, కమ్యూనికేషన్, కోఆపరేషన్, టీమ్తో ఎలా గ్రేషియస్ ప్రొఫెషనల్గా బిహేవ్ చేయాలనేవి అన్ని స్కిల్స్ వీళ్ళు చాలా నేర్చుకుంటారు. నెక్స్ట్ FLL రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. వన్స్ మీరు ఆ లింక్ని క్లిక్ చేశాక వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి టీమ్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. టీమ్స్ టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు జడ్జింగ్ ప్రాసెస్ అనేది గోత్రూ ఇవ్వాల్సి ఉంటుంది. జడ్జెస్ ఈ రూబ్రిక్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి మార్క్స్ అనేవి ఇస్తారు. ఇది కోర్ వాల్యూస్, అంటే వాళ్ళు చెప్పే సమాధానాలను బట్టి వాళ్ళు బిగినింగ్ లెవెల్లో ఉన్నారా, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారా, ఎక్సీడింగ్లో ఉన్నారా అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారన్నమాట. అలానే సేమ్ రోబోట్ డిజైన్కి, ప్రాజెక్ట్కి ఉంటుంది. ఈ రూబ్రిక్స్ అనేది ఎవ్రీ టైమ్ టీమ్ మీట్ అయినప్పుడు మనకి మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే టోర్నమెంట్లో బెటర్గా పెర్ఫామ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ రూబ్రిక్స్ సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.